श्री गुरुभ्यो नमः श्री परमात्मने नमः श्री ज्ञान सागर यूट्यूब तेलुगु चैनल की स्वागत ईरोज मनम श्रीमत भागवतम लो सुदामा तोटमाली ओक पूर्वजन्म गुरिंचि तेलुसुकुंदाम कंसुडु कृष्ण बलरामुल्नि तीसुकुरम्मनि बृंदावनानिकि पंपिस्ताडु अक्रूरुनि अक्रूरुडु बृंदावनानिकि वच्चि నందుడికి చెప్తారు కంసుడు కృష్ణ బలరాముల్ని మథురకి పిలిచారు అని. అప్పుడు నందుడు కృష్ణ బలరాములు ఇంకా ఆ బృందావనంలో ఉన్న కృష్ణుడి యొక్క స్నేహితులు అందరూ కలిసి మథురకి వెళ్తారు. బృందావనం నుంచి మథురకి వెళ్ళే దారిలో అక్రూర్ ఘాట్ అని ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అక్రూరుడికి నారాయణ స్వరూపంగా యమునలో దర్శనమిస్తారు. ఆ తర్వాత అందరూ మథుర చేరతారు. మథుర చేరంగానే అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటారు, ఇక్కడ నాకు నిమంత్రణం ఇచ్చినది మా మావయ్య. మా మావయ్యని కలవకుండా నేను ఎక్కడికి రాలేను. ముందు నేను మా మావయ్యని కలిశాకే ఇంకెక్కడికైనా వస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అక్రూరుడు మథురకి రాజైనటువంటి కంసుడికి వెళ్ళి చెప్తాడు. నందుడు బలరామ కృష్ణులు ఇద్దరుతో కలిసి మథురకి వచ్చేశారు. ఇది విన్న కంసుడు వాళ్ళ సైనికులందరినీ తయారుగా ఉండమని నాలుగు పక్కల పెట్టేశాడు. ఆ రోజు రాత్రంతా యమున ఒడ్డునే అందరూ గడిపేశారు. పొద్దున్నే లేచి బలరామ కృష్ణులు యమునా నదిలో స్నానం చేసి నందుడు దగ్గరికి వెళ్ళారు. నందుడికి నమస్కరించి, నాన్నగారండి, మేము మథురా నగరం చూసొస్తాము, మాకు ఆజ్ఞ ఇవ్వండి అని అడిగారు. తండ్రి నుంచి ఆజ్ఞ దొరికాక బలరామకృష్ణుడు మథురా నగరాన్ని చూడటానికి వెళ్ళారు. బలరామకృష్ణుడు మథురాపురి దర్శనానికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు రజకుడితో కలుస్తారు. రజకుడు అంటే చాకలాడు. కానీ ఆ రజకుడు దుర్వ్యవహారం వల్ల ఆ రజకుడిని సంహరించటం జరుగుతుంది. ఆ తర్వాత సుదామ తోటమాలితో కలుస్తారు. సుదామ తోటమాలిని అనుగ్రహించటానికి సుదామ తోటమాలి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈ సుదామ శివభక్తుడు. ఆయన పూర్వజన్మ కూడా ఇందులో రాసి ఉన్నది. పూర్వజన్మలో కూడా ఈయన హేమనేటువంటి నామం గల తోటమాలిగా ఉండేవాడు. ఎంతో శివభక్తుడు. ప్రతిరోజు 300 బిల్వపత్రాలతోటి శివుడికి అర్చించేవాడు. ఒకరోజు పరమాత్మ శివుడు దర్శనమిస్తారు. ఇచ్చి వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు హేమతోటమాలి అంటాడు, స్వామి, మీ దర్శనం నాకు కలిగింది, అదే నాకు చాలు. కానీ నా కోరిక ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ మా ఇంటికి రావాలి. నేను అలినటువంటి పూలమాల నా చేతులతో ఆయన మెడలో వేయాలి. అలాంటి అనుగ్రహం నాకు కలిగించండి, అలాంటి వరం నాకు ఇవ్వండి. అప్పుడు శివుడు హేమతోటమాలికి తథాస్తు అని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. శివదర్శనం పొందాక ఆ జన్మ సమాప్తం అయిపోతుంది. ఆ తర్వాత జన్మలో మళ్ళీ మథురా నగరంలో పుడతాడు. ఈ మాట సుదామ అనేటువంటి పేరుతోటి పుడతాడు. ఈ మాట కూడాను తోటమాలియే అవుతాడు. సుదామ తోటమాలి. పరమాత్మ శ్రీకృష్ణుడు రజకుణ్ణి ఉద్ధరించాక సుదాముడింటికే వస్తారు. శివుడిచ్చినటువంటి వరం వల్ల పరమాత్మ శ్రీకృష్ణుడు ఈయన భక్తికి మెచ్చుకుని సుదామ ద్వారం వద్దకి వెళ్తారు. సుదామ స్వయంగా ఎంతో సంతోషంగా ఆయన తోటలో ఉన్నటువంటి పూలతోటి మాలగట్టి స్వామివారికి వేస్తారు. పరమాత్మ శ్రీకృష్ణుడికి సుదామ ఆయన మెడలో పూలమాల వేసి ఎంతో సంతోషిస్తాడు. పరమాత్మ శ్రీకృష్ణుడు కూడాను ఎంతో సంతోషిస్తారు. పరమాత్మ శ్రీకృష్ణుడు సుదామ తోటమాలికి ఆయన చరణ భక్తిని ప్రసాదిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బలరామకృష్ణుడు వెళ్ళిపోతారు.
ఈ విధంగా శ్రీమద్ భాగవతంలో సుదామ మాలి యొక్క పూర్వజన్మ ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. జై శ్రీ రాధే రాధే, జై శ్రీ రాధేశ్యామ్ కి జై.